ఇయర్స్ ప్రతిరోజు పసందైన నోరూరించే కారాలు పొడులని మీకు అందించే ఈ కార్యక్రమం ఈ రోజు కూడా సిద్ధంగా ఉందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మా వదిన చక్కటి వెరైటీ కార పొడులను మీకు పరిచయం చేస్తూ ఉంటుంది నాతో పాటుగా. సో మరి స్టార్ట్ చేసేద్దాం వదిన. ఇంకెందుకు ఆలస్యం, నేనైతే రెడీగా ఉన్నా. ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? చేద్దాం. కారాలు పొడులు కమ్మని సాంప్రదాయ రుచులకి స్వాగతం. మరి మన ప్రేక్షకులందరికీ వెల్కమ్ చెప్పేసాం. ఇంకా లేట్ ఎందుకు, మనం ఇవాళ ఏ రెసిపీ చేయబోతున్నామో తెలుసా? ఏం చేయబోతున్నావు? ఉసిరి కారం పొడి చేయబోతున్నావు. వావ్, ఉసిరి కారం పొడి వినడానికే చాలా బాగుంది. అంటే ఇది మనకి సీజనల్ గా దొరికేది కదా దీని. చాలా మంది ఉసిరిని ఊరగాయలాగా పెట్టుకుంటూ ఉంటారు. లేదు అని అంటే కనుక ఏ పప్పులో వేసుకోవడమో అలా చూస్తూ ఉంటాం, కానీ కారపొడిలో కూడా ఉసిరి చేసుకోవచ్చు అనమాట. అంటే ఏంటి, ఒరుగుల్లాగా ఏమైనా చేస్తావా? లేదు లేదు, నేనేం చేస్తానంటే ఉసిరికాయలు ఉన్నాయి కదా, వాటిని ముక్కలుగా కట్ చేసి నేను బాగా వేయించి పెట్టుకుని దాంతో నేను పొడి చేయబోతున్నాను. వావ్, అయితే అది ఎట్లా ఉంటుందో టేస్ట్ చేయాలంటే ముందు అసలు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పు. ఓకే, ఉసిరి కారం పొడికి కావాల్సిన పదార్థాలు, వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు అరకప్పు, ధనియాలు అరకప్పు, పచ్చెనగపప్పు అరకప్పు, మినపగుళ్ళు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, మెంతులు చిటికెడు, ఎండుమిరపకాయలు 10, వెల్లుల్లి రెబ్బలు 10, చింతపండు కొంచెం, ఉప్పు రుచికి సరిపడా. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పాను కదా, మరి తయారీ విధానం చూద్దామా? ఓకే. ముందుగా నేను ఏం చేశానంటే ఉసిరికాయలు ఉన్నాయి కదా, వాటిని ముక్కలుగా తరిగి నేను వాటిని బాగా వేయించి పెట్టుకున్నాను. సో డీప్ ఫ్రై చేసావు అన్నమాట. అంటే కొన్ని కొన్ని ఇట్లా డీప్ ఫ్రై చేసిన తర్వాత దాని ఒరిజినల్ టేస్ట్ ఏదైతే ఉంటుందో అది పోతుంది కదా. అంటే ఇప్పుడు కాకరకాయలు ఉంటాయి, వాటిని వేయించుకుంటే అది డీప్ ఫ్రై చేసిన తర్వాత ఆ చేదు అనేది పోతుంది. సో ఇప్పుడు మనకి పులుపు పోతుందా లేదా అని తెలుసుకోవాలంటే బాగా పుల్లగా ఉన్నది నా అండ్ దట్ టూ సీజన్లో దొరికేవైతే కనుక పిచ్చ పుల్లగా ఉంటాయి కదా. కొంచెం అన్ సీజన్లో ఉండేవంటే కనుక ఆ టేస్ట్ మనకి రాదు. అసలు నిజంగా ఉసిరికా అనగానే మనకు ఆ పులుపు తగిలితేనే దాని ఫ్లేవర్ కాబట్టి నోట్లో సూపర్ అనగానే. సో అది పుల్లగా ఉన్నా మనం కారం ఎలాగా ధనియాలు ఇవన్నీ యాడ్ చేస్తున్నాం కాబట్టి దానికి టాలీ అయిపోతుంది. సో ముందుగా నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తా, స్టవ్ వెలిగిద్దాం. ఓకే, అలాగే ప్యాన్ పెట్టేసి ఆల్రెడీ నేను ఉసిరికాయలు ముక్కలుగా తరిగేసి వేయించి పెట్టుకున్నాను కాబట్టి వాటిని ఏమి ఇప్పుడు నేను టచ్ చేయట్లేదు. సో ప్యాన్ కొంచెం వేడెక్కాలి. వేడైన తర్వాత నువ్వు ఉసిరికాయలు ఉత్తుగా తింటావు కదా? తింటాం కదా. అందులో ఉసిరికాయలు 2 రకాలు ఉంటాయి, చిన్న ఉసిరికాయలు ఉంటాయి, పెద్ద ఉసిరికాయలు ఉంటాయి. చిన్న ఉసిరికాయలు అంటే మనం ఉప్పు కారం వేసుకొని మామూలుగా తినేవి, పెద్ద ఉసిరికాయలని కేవలం అదే ఇందాక చెప్పినట్టు పప్పుల్లోనో పచ్చళ్ళలోనో మాత్రమే కదా చూస్తాము. అవును. సో ఇది పెద్ద ఉసిరికాయ, చిన్న ఉసిరికాయలు కాదు. మళ్ళీ అనుమానం వస్తుంది చిన్న ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ ఏది వేయాలి అని మన ప్రేక్షకులు కొంతమందికి, అంటే వంటలు కొత్త కొత్తగా నేర్చుకుంటున్న వారికి రావచ్చు, అందుకే నేను క్లారిటీ ఇచ్చాను. సో నీకు ఎంతవరకు తెలుసా, నేను క్వశ్చన్ అడిగా తింటావా? అంటే చిన్న ఉసిరికాయలు కొంచెం మనకి ఏంటంటే ఆ తీపి వగర అవి కూడా కలుస్తాయి, ఇది మాత్రం కేవలం పుల్లగానే ఉంటాయి కదా. కొంచెం కొన్ని అయితే కొన్ని వగరగా కూడా ఉంటాయి. సో ఇదైతే ప్యాన్ వేడెక్కింది, దీంట్లో జీలకర్ర 2 స్పూన్లు, పచ్చెనగపప్పు ఇవైతే 1/2 కప్పు మొత్తం వేసేయచ్చు, మెంతులు మెంతులు ఎప్పుడూ చిటికెడే వేయాలి లేదంటే మనకు కొంచెం చేదు వచ్చేస్తుంది, మినపగుళ్ళు ఇవి కూడా 1/2 స్పూన్లు. ఆహా, కమ్మటి వాసన వస్తుంది. వెల్లుల్లి రెబ్బలు ఇవి 1/10, తొడుమెలు తీసి పెట్టేస్తాను నేను ఆల్రెడీ. సో ఎండుమిరపకాయలు నేనైతే 1/10 వేస్తున్నాను. సో కొంచెం కారం ఎక్కువ తినేవారు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. సో ఇంకా ఉప్పు ఉంది, అది మనం దంచుకునేటప్పుడు వేయాలి, బట్ చింతపండు అప్పుడు వేసేద్దాం. కొంచెం వేసి సరిపోతుంది, వేసి చాలు.
ఇందులో ధనియాలు కూడా వేయాలి. నేను మర్చిపోయాను, గుర్తు చేయవే. అంటే అవి కొంచెం తొందరగా వేగుతాయి కాబట్టి లాస్ట్కి వేస్తావేమో అని చూస్తూ ఉన్నాను. యాక్చువల్లీ నేను అదే అనుకున్నాను, నువ్వు కనిపెడతావా లేదా అని కొంచెం అట్లా ట్రయల్ వేశాను. ధనియాలు ఒక అరకప్పు సరిపోతుంది. ఇవన్నీ బాగా వేయించేద్దాం. వదిన, ఆడవాళ్ళు అనగానే ఎక్కువ అలుగుతారు అని అంటూ ఉంటారు కదా, ఆ అలక అనే ట్యాగ్లైన్ ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తారు కదా, అసలు దాని మీద నీ అభిప్రాయం ఏంటి? నేనైతే చాలా తొందరగా అలుగుతాను. నేను నాకు అంత తొందరగా కోపం రాదు, కోపం అయితే వచ్చింది అంటే అవతల వాళ్ళకి చాలా విభత్సంగా ఉంటుంది, అలక అయితే నాకు ఊరికే వచ్చేస్తుంది. ఓకే, అంటే ఒక్కొక్కసారి మగవాళ్ళు కూడా అలుగుతూ ఉంటారు కదా. అది మనం పెద్ద పట్టించుకో, అది మనకు లెక్కలోకి రావు. అసలు అట్లనే ఉండాలి కదా, నా అలకే నాకు ఇంపార్టెంట్, పక్కన వాళ్ళు అలక వద్దు. అవును, అసలు ఆడవాళ్ళకి అలక వాళ్ళ హక్కులాగా కదా. ఎస్, మొత్తం పేటెంట్ రైట్స్ మొత్తం నావే, ఐ మీన్ ఆడవాళ్ళవి మాత్రమే. అదే అదే, ఎందుకు ఈ క్వశ్చన్ అడిగాను అని అంటే, మీ తమ్ముడు ఉన్నారు కదా, అప్పుడప్పుడు అలుగుతూ ఉంటారు అన్నమాట. నేను కూడా నిన్నే అసలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని పెద్ద పట్టించుకోను. నాకు ఒకసారి భయం వేస్తూ ఉంటుంది అనమాట, నీ దగ్గరకు వచ్చామన్నమాట అడిగి చెప్తూ ఉంటారేమో మీ మరదలు ఇలా అని. ఈ విషయంలో నేనైతే టోటల్ నీకే సపోర్ట్ చేస్తాను, నీకే కాదు మొత్తం ఆడవాళ్ళందరికీ నేను సపోర్ట్. ఇది వేగిపోయింది, నేను ఆఫ్ చేస్తున్నాను. ఓకే, ప్లేట్లోకి తీసుకుందామా? ప్లేట్ తీసుకో. ఓకే, ఇవి ప్లేట్లో సపరేట్గా తీసేసుకుందాం. సో ఇందాక మనం మిగిల్చినవి ఏంటంటే ఉప్పు, అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు. సో ఓకే, అవి కూడా తీసుకొని చక్కగా మనం రోట్లో మెత్తగా దంచుతామా? దంచుదాం, మరి దంచుకుందామా? ఓకే రాజీ, మరి మనం రోడ్డు దగ్గరికి వచ్చేసాం, వేసి దంచుకుందామా? ఓకే, నేను దంచుతాను. అది వద్దొద్దు, ఈ సమయంలో నీకన్నా నేనే బాగా దంచుతాను. ఇప్పుడు ఈ ఉసిరికాయ ముక్కల్ని మనం చక్కగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా, అంటే ఇందులో కొంచెం తేమ ఉంది, నూనె ఉంది కదా. సో ఇప్పుడు ఈ పొడి మనకి ఎంతకాలం నిల్వ ఉంటుందంట? మనకి ఒక నెల రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది, అదేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఉసిరికాయ పులుపు కదా, పులుపు కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఓకే, సో కొంచెం నేను సాల్ట్ వేస్తున్నాను, ఇందులో ఉప్పు వేస్తున్నాను. అంటే మనకి ఇది ఊరగాయలాగా ఇంతకాలం నిల్వ ఉండదు కదా, అంటే సీజనల్గా మాత్రమే మనం ఈ పొడిని చేసుకోగలుగుతాం. అవును. ఓకే, అంటే ఒకసారి తయారు చేసుకొని మనకి ఏడాదంతా ఒకవేళ తినాలి అని అంటే? ఏడాదంతా ఉండదు, ఒక రెండు మూడు నెలల వరకు అయితే ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. ఓకే వదిన, చాలా మంచి వాసన వస్తున్నాయి కదా, సో ఇప్పుడు వీటితో పాటు ఉసిరికాయలను కూడా కలిపి మెత్తగా చేసుకోవచ్చా? వేసేద్దాం, ఎందుకంటే ఆల్రెడీ నలిగినాయి కదా, నలిగిపోయింది కాబట్టి ఉసిరికాయలు కూడా వేసేయచ్చు. ఓకే, కొంచెం మనకి చక్కగా కచ్చపచ్చగా పొడి రెడీ అయింది కదా. ఓకే, దాన్ని వేరే బౌల్లోకి తీసుకుందామా? ఓకే, కానీ నేను వేరే బౌల్లోకి తీస్తాను, ఈ లోపు నువ్వు వెళ్ళి దానికి ఏమైనా కాంబినేషన్ తీసుకొస్తావా? మరి దీని కాంబినేషన్ ఏదైతే బాగుంటుందంట? అంటే ఇడ్లీ, దోశ, అన్నం ఎందులో కన్నా బాగుంటుంది. ప్రెసెంట్ అయితే నాకు కొంచెం దోశతో తినాలని ఉంది. ఓకే, తీసుకొని వస్తాం. చావా ఆ బౌల్ ఇవ్వు, చాలా పెద్ద దోశ తీసుకొచ్చినట్టున్నావు. మరి నీకు తినాలని ఉంది అన్నావు కదా, ఏమో మరి మొత్తం తినేస్తా అంటావేమో అని చెప్పేసి. సో ఉసిరి కారం పొడి రెడీ అయిపోయింది. ఓకే, మరి దీన్ని దోశతో పాటు టేస్ట్ చేసేద్దామా? ఓకే ఓకే, మనం టేస్ట్ చేద్దాం. అంతకంటే ముందు ఉసిరి కారానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఉసిరి కారం పొడికి కావాల్సిన పదార్థాలు: వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు అరకప్పు, ధనియాలు అరకప్పు, పచ్చెనగపప్పు అరకప్పు, మినపగుళ్ళు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, మెంతులు చిటికెడు, ఎండు మిరపకాయలు 10, వెల్లుల్లి రెబ్బలు 10, చింతపండు కొంచెం,
ఉప్పు రుచికి సరిపడ. ఉసిరి కారం పొడి తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వేడయ్యాక అందులో జీలకర్ర 2 స్పూన్లు, పచ్చిశనగపప్పు 1/2 కప్పు, మెంతులు చిటికెడు, మినపగుళ్ళు 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 1/10, ఎండుమిర్చి 1/5, ధనియాలు 1/4 కప్పు వేసి బాగా వేయించుకొని రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసి వేయించిన ఉసిరి ముక్కల్ని వేసి మెత్తగా దంచుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఉసిరి కారం పొడి రెడీ. చూసారు కదండి ఉసిరికారం తయారు చేసుకునే విధానం, దానికి కావాల్సిన పదార్థాలని. ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఇది ఎట్లా ఉందో మీకు చెప్తాం. ఏమదినా ఓకే. పులుపులుగా, కారం కారంగా, ఎస్, ఓవరాల్ గా చాలా టేస్టీగా, చాలా బాగుందండి ఉసిరికారం. పులుపు ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. సో మీరు కూడా అంటే సీజనల్గా దొరుకుతుంది కాబట్టి కంపల్సరీ ఇంట్లో ట్రై చేయండి. ఉసిరికాయల సీజన్ కూడా ఇప్పుడు ఉంది కాబట్టి మనకి చక్కగా దొరుకుతుంది. చేసుకున్నామంటే కనుక సీజన్ అయిపోయినా కానీ ఇంకో 3 నెలల వరకు హాయిగా మనం నిలవ పెట్టుకోవచ్చండి. సో అదిన ఇదైతే సూపర్ దంచేసావు, మరి నెక్స్ట్ ఇంకేం వెరైటీ నేర్పిస్తాం? ఇప్పుడు కాదు అక్కడ చెప్తాం. సో అదిన మరి ఇక్కడికి వచ్చేసిన తర్వాత చక్కగా నెక్స్ట్ రెసిపీ ఏంటో చెప్పేస్తా అన్నావు కదా, ఏం తయారు చేయబోతున్నావు? రాగి ఇడ్లీ పొడి చేయబోతున్నాను. అవునా, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తావా? ఓకే, రాగి ఇడ్లీ పొడికి కావాల్సిన పదార్థాలు: రాగులు 1 కప్పు, వాము తగినంత, గోధుమ పిండి 1/2 కప్పు, మినపప్పు 1/2 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత. సో అదిన చక్కగా మనం బ్రేక్ వెళ్లే ముందర దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పేశావు, మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? చాలా సింపుల్. అంటే అసలు ఇడ్లీ అనగానే చాలా మంది అదొక డెడ్లీ టిఫిన్ లాగా ఫీల్ అవుతూ ఉంటారు కదా. చప్పచప్పగా ఉంటుంది, టేస్ట్లెస్ టిఫిన్ చెప్పాలంటే. అవును. సో కానీ చాలా హెల్దీ కదా. అవును, వితౌట్ ఆయిల్. అంటే చాలా మంది చాలా రకాలుగా తీసుకుంటారు ఇడ్లీ, తింటే దానిలాగానే మనం కూడా ఊరిపోతామని కొంతమంది అంటారు. తేలిగ్గా అరుగుతుంది కాబట్టి బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు. బట్ ఎనీవే మన ఇంట్లో మన ఇళ్లలో బేసిక్లీ సౌత్ ఇండియాలో ఏంటంటే ఇడ్లీ సాంబారు, ఇడ్లీతో పాటు కారపుళ్ళు, ఇవన్నీ మనకి మస్ట్. అవును. సో బేసిక్లీ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ప్రతిరోజు ఇడ్లీ ఉంటుంది ఆల్మోస్ట్. సో అయితే ఈ ఇడ్లీలోనే కొంచెం డిఫరెంట్గా చెప్తున్నావు రాగి ఇడ్లీ అని చెప్పేసి. అంటే ప్లెయిన్ ఇడ్లీ నువ్వు ఇందాక అన్నట్టు ఇడ్లీ అనగానే అబ్బా వద్దు నెక్స్ట్ ఆప్షన్ అన్నట్టు వెళ్తూ ఉంటాము. కానీ ఇట్లా ఏమన్నా అందులో మిక్స్ కాంబినేషన్ చేసామంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. రాగి ఇడ్లీ ఏది కొంచెం తిరిగి ఇట్లా ఒక ఎక్సైటింగ్ ఉంటుంది కాబట్టి నేను అలా ఆలోచించి రాగి ఇడ్లీ పొడి చేయబోతున్నాను అందుకని. సో ఈ ఇడ్లీ పొడి ఎంతకాలం మనకి నిలువ ఉంటుంది? ఈ ఇడ్లీ పొడి 2-3 నెలల వరకు ఈజీగా నిలువ ఉంటుంది. ఎందుకంటే అన్ని మనం డ్రై రోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకా ఎక్కువ కూడా ఉంటుంది. అందులో ఏమి ఇబ్బంది లేదు. పాన్ వేడైంది, ఇందులో కాస్త అన్ని మినపగుళ్ళు వేద్దాం ముందు, ఎందుకంటే ఇవి కొంచెం టైం పడుతుంది కాబట్టి. ఇవి 1/2 కప్పు. రాగులు అన్నవి చాలా సన్నగా లైట్గా ఉంటాయి ఆవు గింజల్లాగా, అదే ప్రాబ్లం ఏంటంటే త్వరగా వేగిపోతాయి, అంత ఇబ్బంది ఉండదు. సో అందుకే నేను ముందు మినపగుళ్ళు వేస్తున్నాను. సో మినపగుళ్ళు వేగిపోయి ఇందులో 1 కప్పు రాగులు, అలాగే కొంచెం వామిస్తున్నాను. అంటే మామూలుగా ఇడ్లీలో మనం అసలు రాగులే తయారు చేసుకోమనుకో, ఈ వామ్ ఎందుకు వేయటము? వామ్ ఎందుకు వేస్తున్నాం అంటే దానికి సపరేట్ రీజన్ అంటే ఏం లేదు. వామ్ కూడా కొంచెం హెల్త్కి మంచిది కదా. సో ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, అలా స్టమక్ అప్సెట్, వాటెవర్ ఏదన్నా కూడా కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి వామ్ వేసాను. సపరేట్ రీజన్ అంటూ ఏమీ లేదు వేయడానికి. సో ఇవి చక్కగా వేగిపోయి వీటిని మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టేయాలి. ఓకే. సో నేను మిక్సీ ఆల్రెడీ రెడీగా పెట్టేశాను. మిక్సీ జార్ తీసుకొని ఇందులో నేను వేసేస్తాను ఇవి. సో వీటిని మనం మిక్సీ పట్టాలి. ఓకే. ఇందులో కాస్త తుప్పు నేను ఇప్పుడే వేస్తున్నాను, ఎందుకంటే కల్లుప్పు తీసుకున్నాం కదా, కొంచెం నలగాలి కాబట్టి.
సో వామ్ మనం ముందరే వేసేసుకున్నాము, అట్లాగే రాగులు వేసుకున్నాము, మినప్పప్పును కూడా వేయించేసుకున్నాం, కాబట్టి హాయిగా మనకి రెడీ అయిపోతుంది. రాజీ, నువ్వు ఇందాక అడిగా వామ్ పొడి ఎందుకు వేస్తున్నావు అని, చూసావా రాగుల కన్నా మినపగుల కన్నా వామ్ వాసన వాసన ఎంత బాగా వస్తుందో. అవును, సో ఇదైతే రెడీ అయిపోయింది, తీద్దాం. ఓకే, సో ఒక ప్లేట్ తీసుకో. ఓకే, పొడి రెడీ అయిపోయింది. ఇందులో ఇప్పుడు ఏం చేయాలంటే, బొంబాయి రవ్వ ఉంది కదా, దీన్ని ఒక కప్పు, ఓకే, ఒక కప్పు ఇందులో వేసుకోవాలి. దాంతోపాటు గోధుమ పిండి, ఓకే, ఇది ఒక అరకప్పు. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇన్స్టెంట్గా ఇడ్లీలు తయారు చేసుకోవడానికి ఉంటుంది అనమాట. మామూలుగా అయితే మనం ఇడ్లీ కోసం రవ్వ నానబెట్టుకుంటాము, ఆ తర్వాత మనం మినపప్పుల్ని నానబెట్టుకుంటాం కదా. ఇలా కాకుండా ఇవన్నీ నానబెట్టుకొని మిక్సీ బట్టి మళ్ళీ దాన్ని పులవనిచ్చి ఈ ప్రాసెస్ అంతా లేకుండా ఈజీగా అయిపోవాలి అంటే కనుక మనం చక్కగా ఇలాంటి పొడి రెడీ చేసుకొని పెట్టుకున్నామంటే ఇడ్లీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినచ్చండి. ఒక్కోసారి సడన్గా మన ఇంటికి పెద్దవాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు ఏంటంటే మనం ఏదో వెరైటీ చేసి పెడదాం అనుకుంటాం కానీ వాళ్ళకి చాలా సింపుల్గా ఇడ్లీ లాంటివే కావాలి అంటూ ఉంటారు. సో అలాంటప్పుడు అప్పటికప్పుడు మనం పప్పు తీసుకోవడానికి కష్టం అవుతుంది, కాబట్టి ఈ విధంగా పొడి మనకి రెడీగా ఉందంటే కనుక ఎప్పుడైనా కానీ చేసేసుకోవచ్చు. సో పొడి అయితే రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇడ్లీలో ఎలా చేయాలని నేను నీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు కాస్తంత పిండిని తీసుకొని, ఓకే, ఇడ్లీ పిండి ఎలా కలుపుతారో నీకు తెలుసా? అంటే మామూలు ఇడ్లీ పిండి అంటున్నావా, ఇప్పుడు దీనికి అంటున్నావా? ఇది కూడా అంటే మామూలు ఇడ్లీ పిండి లాగానే కదా, కాకపోతే మరీ పల్చగా కాకుండా, దోశల పిండి లాగా పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టుగా మనం ఇడ్లీ పిండిని చూసుకుంటాం కదా. అవునవును, అదే నేను చెప్పింది. ఓకే, సో వాటర్ యాడ్ చేద్దామా? అంతే, కాస్తంత వాటర్ యాడ్ చేయాలి చాలు. వదినా, నాకు ఒక డౌట్ వస్తుంది, ఇట్లా ఇన్స్టెంట్ పొడితోటి మనం ఇడ్లీలు తయారు చేసుకుంటున్నాం కదా, మామూలుగా ఇడ్లీలు అనగానే ఎవరికైనా మైండ్లో వచ్చేది ఏంటంటే దూదుల్లాగా మెత్తగా అలా అంటూ ఉంటారు కదా. సో మనకి అలాగే మెత్తగా వస్తాయా, లేకపోతే ఇవేమన్నా కొంచెం గట్టిగా రాళ్ళలాగా? అంటే మినపగుళ్ళు వేసాం కదా, సో ఆ స్పాంజినెస్ మెత్తగా వస్తాయి, కాకపోతే మనం రాగులు కొంచెం మిక్సీ పట్టుకున్నప్పటికీ కొంచెం అవి ఇసుకిసుకగా అట్లా అనిపిస్తుంది కదా, సో అలా ఉంటుంది. కానీ మినపగుళ్ళు వల్ల ఇడ్లీస్ అయితే చాలా స్పాంజ్గా ఉంటాయి. చూసావు కదా, చక్కగా మనం పొడి చేసుకున్నాం, ఇది రెడీ అయిపోయింది. బ్యాటర్ ఇలాగే కలిపేసుకొని ఒక పావు గంట సేపు నాననివ్వాలి. ఓకే, నాకు ఇప్పుడే ఒక విషయం గుర్తొచ్చింది అదిన, మనకి ఇందాక నువ్వు చెప్పినట్టుగా ఉసిరి కారాన్ని ఇడ్లీతో కానీ దోశలతో కానీ ఇందాక మనం దోశతో టేస్ట్ చేసాం కదా, సో ఇట్లా రాగి ఇడ్లీ చేసుకున్నామంటే దీని ఫ్లేవర్కి దాన్ని కూడా కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుందేమో కదా. అద్భుతంగా ఉంటుంది. చూసావు కదా, ఇడ్లీలు వేసుకోవడానికి అనువుగా నేను పిండి కలిపేశాను. సో మామూలు మనం ఇడ్లీలు ఎలా చేసుకుంటామో ఇది కూడా అలాగే ఇడ్లీ వేసేసుకుంటే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, మా ఉదయం చక్కగా ఈ ఇడ్లీ పిండిని కలుపుతోంది. దీనికి ఏంటంటే ఒక పావు గంట సేపు నాననిచ్చిన తర్వాత ఇడ్లీలు వేసుకుంటే బాగుంటుందండి. మరి ఇలాగే రాగి ఇడ్లీలు మీరు కూడా తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే రాగి ఇడ్లీ పొడికి కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూడండి. రాగి ఇడ్లీ పొడికి కావాల్సిన పదార్థాలు: రాగులు ఒక కప్పు, వాము చిటికెడు, గోధుమ పిండి అరకప్పు, మినపగుళ్ళు అరకప్పు, బొంబాయి రవ్వ ఒక కప్పు, ఉప్పు రుచికి సరిపడినంత. రాగి ఇడ్లీ పొడి తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని, పాన్ వేడయ్యాక అందులో అరకప్పు మినపగుళ్ళు, ఒక కప్పు రాగులు, కొద్దిగా వాము వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి చేసుకొని ప్లేట్లో తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ, గోధుమ పిండి అరకప్పు, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకుంటే రాగి ఇడ్లీ పొడి రెడీ.
చూసారు కదండి, రాగి ఇడ్లీ పొడి తయారు చేసుకునే విధానాన్ని, దానికి కావాల్సిన పదార్థాలని చక్కగా ఆ పొడిని కనుక మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 2-3 నెలల వరకు హాయిగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కొంచెం కొంచెంగా ఇడ్లీలాగా వేసుకోవచ్చు. సో మాకైతే ఇక్కడ రెడీ అయిపోయింది, మేము మెల్లగా ఇడ్లీలు తయారు చేసుకొని తినేస్తాము. మరి మీరేం చేస్తారు, ఇంకేం చేస్తారు? వాళ్ళు కూడా వంటింట్లోకి వెళ్ళి అర్జెంట్గా రెడీ చేసేసుకొని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ చేసేస్తారు. సో వదిన, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నువ్వు చక్కగా, అంటే నేను మనస్ఫూర్తిగా నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను వదిన. ఎందుకు అంటే చక్కగా ఈ మనకి సీజనల్గా దొరికే ఈ ఉసిరి కారం ఎట్లా తయారు చేసుకోవాలో చూపించావు. అట్లాగే ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి ఇడ్లీలు అని అనుకుంటే కనుక ఈ రాగుల ఇడ్లీ పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించావు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే, వాళ్ళు కూడా అట్లనే మనసులో అనుకుంటున్నారు. సో నాకైతే ఏం అక్కర్లేదు, అందరూ మంచిగా ఈ పొడులు అన్నీ చేసుకొని మనస్ఫూర్తిగా తింటే నాకు అంతే చాలు. మా వదిన దగ్గర ఇవే కాదండి, ఇంకా బోలెడు రెసిపీస్ ఉన్నాయి, అవన్నీ కూడా ముందు ముందు ఎపిసోడ్స్లో మీరే చూస్తారు. మరి అప్పుడు కలుసుకోవాలంటే ఇప్పుడు సెలవు తీసుకోవాలి కదా. మరి కారాలు పొడులు కమ్మని సాంప్రదాయ రుచుల్లో సెలవు.